కాంటర్ చూసారా అలా ఉన్నారనమాట. సో దిష్టి తగిలింది ఎప్పుడైనా మీ ఇద్దరికి? దిష్టి తగిలడం అంటే మీ ఉద్దేశం ఏంటి? గొడవలు పడమని. మీ వారు మీ దగ్గర ఎలా ఉంటారు? మీ సార్ అంటే సార్ నా దగ్గర చిన్నపిల్లలా ఉంటారనమాట. మార్చ్ చేయాలి, మీరన్నా చెప్పాలి కదండి సార్ అని అనొద్దని. అంటే ఆయన చెప్తారు, నాకేంటంటే సార్ అని అలవాటు అయిపోయి నేను ఏమండి అను ఏదో కొత్తగా పిలిచినట్టు కాకుండా సార్ అయితే బాగుంటుంది కదా. అసలు ఎప్పుడో చిన్నప్పుడు నర్మదా అనేసి షార్ట్ ఫిలింలో చూశాను నేను. ఇప్పుడు నేను ఇలా చూసుకుంటే ఎంత మెచ్యూరిటీ లెవెల్. అసలు అప్పట్లోనే చాలా బాగా యాక్టింగ్ చేశారు, ఏడిపించేశారు కూడా. సో ఆ స్క్రిప్ట్ అదంతా ఎవరు? సురేందర్ గారు మొత్తం డైరెక్షన్, స్క్రిప్ట్ మొత్తం సార్. ఇప్పుడు చూస్తుంటే అలానే అనిపిస్తుంది, అప్పుడే ట్రాప్ లో పడేసారేమో అని చెప్పేసి. అప్పటికీ ఇంట్రెస్ట్ ఉందా పూజిత మీద మీకు? స్కూల్లో ఉన్నప్పుడు ఈయన ఎలా ఉండేవారు మీతో? అంటే ఎంత జోబియల్గా ఉండేవారా, ఎలాంటి లేకపోతే స్ట్రిక్ట్గా ఉండేవారా, ఎలా ఉండేవారు? స్కూల్లో బాగా స్ట్రిక్ట్గా ఉండేవారు సారు. ఏమైనా ఛాన్సెస్ వస్తున్నాయండి పూజితకి, అంటే బయట నుంచి ఏమైనా వెబ్ సిరీస్ నుంచి కానీ? వన్ ఆర్ టూ సీరియల్స్ వాళ్ళు అడిగారు కానీ వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. అమ్మ నాన్న లేని లోటు తీసుకుగా అంటే తీరుస్తున్నారా? ఎవరికైనా ఒక వైఫ్కి వాళ్ళ మదర్ ఉంటారు, ఫాదర్ ఉంటారు, హస్బెండ్ ఉంటారు. నాకు హస్బెండ్ మదర్ ఫాదర్ అన్ని మీరే సార్ అని చెప్తాను. నేను ఎప్పుడు చెప్పిన ఆయనకి ఈ మధ్య కాలంలో అబ్బాయిలు మేము అబ్బాయిలము, మేము చెప్పినట్టు వినాలి, ఇది వీళ్ళకి ఇట్లా చేయాలి అని ఒక డామినేషన్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా. ఈయనకి డామినేషన్ అంటే ఏంటంటే చిన్నపిల్ల తెలీదు తనకి నేను చెప్పాలి అని ఉంటుంది. కానీ సో మరి తన డ్రీమ్ ఫుల్ఫిల్ చేయడానికి ఏమన్నా కొంచెం సహకరిస్తూ ఉంటారా? ఈ స్వీట్ ఎంత స్వీట్ గా ఉంటే అంత స్వీట్ మెమరీ చెప్పాలి. ఉట్టుట్టి స్వీట్ మెమరీస్ కాదు, బాగా మోస్ట్ స్వీట్ మెమరీ. నాకు తన చూసిన క్షణం నుండి ఈ క్షణం వరకు తనతో తనతో ఉన్న ప్రతి మూమెంట్ చాలా స్వీట్ అండి. అమ్మాయిలు అడిగితే క్యూట్ గా ఉంటారని ఉన్నాను, అబ్బాయి కూడా చాలా క్యూట్. ఈయనైతే నాకు బాగా క్యూట్ గా అనిపిస్తాను. మాట్లాడు గంట. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు ఒక క్యూట్ కపుల్ ఉన్నారు. సో ఈ క్యూట్ కపుల్ కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాము. సో ఎట్టకేళ్ళకి ఇవాళ దొరికారనమాట. సో వీళ్ళ లైఫ్ స్టోరీ అందరికీ తెలిసిందే. వీళ్ళకి ప్రొఫెషన్ పరంగా వాళ్ళకి వేరే డ్రీమ్స్ ఉన్నాయి, వేరే గోల్స్ ఉన్నాయి. సో ఆ డ్రీమ్స్ గురించి, ఆ గోల్స్ గురించి ఇవాళ మనం ఈ ఇంటర్వ్యూలో అడిగి తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వాళ్ళతో మాట్లాడే ఆ బోలెడని విషయాలు వాళ్ళే అడిగి తెలుసుకుందాం. హలో, ఇద్దరు ఎలా ఉన్నారు? బాగున్నాం. మీరు ఎట్లా ఉన్నారు? చాలా బాగున్నాను. అందరూ చెప్పే బట్టే చూడ చక్కగా ఉన్నారు మీ ఇద్దరు. ఎలా అంటే చూడగానే కంటి కాంతారు చూసారా అలా ఉన్నారనమాట. సో దిష్టి తగిలింది ఎప్పుడైనా మీ ఇద్దరికి? అందమే కానీ మాకు తెలియదు కదా దిష్టి తగిలడం. దిష్టి తగిలడం అంటే మీ ఉద్దేశం ఏంటి? గొడవలు పడమని. ఎస్ ఎస్, అది అట్లా అయితే తగిలింది. తగిలిందా, గొడవ అయ్యిందా? అంటే ఇప్పుడు మాకు గొడవ అయితే దిష్టి తగులుతున్నట్టేనండి. అంతే, మరి ఎంతో చక్కగా ఉన్నారు, చక్కగా ఉన్నారంటే వాళ్ళ ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ వచ్చిందంటే దిష్టి తగిలినట్టే. ఓకే ఓకే, అయితే ఎక్కువ దిష్టి పెట్టమాకండి ఎవరు దయచేసి. కెమెరా సాక్షిగా చెప్తున్నాం అందరికి. సో ఎప్పుడు ఇలానే క్యూట్గా నవ్వుతూనే ఉంటుంది కదా పూజిత మీ దగ్గర? అవునండి. అవునా? అవును. మరి మీ వారు మీ దగ్గర ఎలా ఉంటారు? మీ సార్ అంటే సార్ నా దగ్గర చిన్నపిల్లలా ఉంటారనమాట. అప్పుడు సార్ అనకూడదు కదా, స్టూడెంట్ అనాలి. సార్ అలవాటు అయిపోయింది. మార్చేయాలి, మీరన్నా చెప్పాలి కదండి సార్ అని అనొద్దని. అంటే ఆయన చెప్పారు, నాకేంటంటే సార్ అని అలవాటు అయిపోయి నేను ఏమండి అను ఏదో కొత్తగా పిలిచినట్టు కాకుండా సార్ అయితే బాగుంటది కదా అని. సార్ అని ఎక్కువ ఎందుకు పిలుస్తారంటే తను మాకు సార్ అంటున్నారు ఏంటి అని ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఒక క్యూరియాసిటీ అందరూ అడగడం. అదేంటి వైఫ్ అండ్ హస్బెండ్ కదా సార్ అంటున్నారు ఏంటి, ఇప్పుడు మీరు అడిగినట్టు అందరూ అడుగుతూ ఉంటారు. మొగల్ రేకుల్లో ఆవిడ అనేవారు శాంతి. అవునవును, సార్ 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 అని పిలిచేది. సో అలా మీరు పిలుస్తున్నారు అనమాట చక్కగా. బట్ ఎనీవే మీ ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఉందిగా, చాలా హ్యాపీనే. సో పూజిత నేను ఇంకొక పెద్ద క్వశ్చన్ అడుగుతాను. నేను ఇప్పుడు చెప్పాలి, అసలు ఎప్పుడో చిన్నప్పుడు నర్మదా అనేసి షార్ట్ ఫిలింలో చూశాను నేను. ఇప్పుడు నేను ఇలా చూస్తుంటే ఎంత మెచ్యూరిటీ లెవెల్. అసలు అప్పట్లోనే చాలా బాగా యాక్టింగ్ చేశారు, ఏడిపించేశారు కూడా. సో ఆ స్క్రిప్ట్ అదంతా ఎవరు? సురేందర్ గారు. మొత్తం డైరెక్షన్, స్క్రిప్ట్ మొత్తం సారదేండి. అప్పట్లోనే మిమ్మల్ని ట్రాప్లో పడేసి
అవును, చూసి జనాలు రాంగ్ తీసుకుంటారండి, ట్రాప్ ఏంటండి అంటే ఇప్పుడు చూస్తుంటే అలానే అనిపిస్తుంది, అప్పుడే ట్రాప్ లో పడేసారేమో అని చెప్పేసి. అప్పటికి ఇంట్రెస్ట్ ఉందా పూజిత మీద మీకు? లేదండి. లేదా? తను ఒక ఆర్టిస్ట్ గా చూసేవాడిని, ఒక మంచి చైల్డ్ ఆర్టిస్ట్, నా స్టూడెంట్. సో ఒక మంచి చైల్డ్ ఆర్టిస్ట్. సో తిని చేసేసుకుంటే బోలెడని షార్ట్ ఫిల్మ్స్ చేయొచ్చు, బోలెడని వెబ్ సిరీస్ చేయొచ్చు, ఒక డైరెక్టర్గా ఇలానే థింక్ చేశారా మీరు? ఇప్పుడు తను చేసుకుంటే ఒక అమ్మాయిని పెట్టి తీసుకు తీయాలి, చేసుకోకుండా ఉంటే బోల్డ్ అంతమంతా తీయచ్చు. మరి ఆప్షన్ అంటే అయినా డైరెక్ట్ గా అలా కాదు అని చెప్పి చూసేవాళ్ళు. మీరు కూడా చెప్పండి, కరెక్టే కదా నేను మాట్లాడేది. అంటే ఇప్పుడు నన్ను చేసుకుంటే వేరే వాళ్ళని పెట్టి చేయొద్దు అని ఏం లేదు కదా. అలాగే కాదు, నా మనసాక్షి ఒప్పుకోదు కదా. ఇక్కడ మళ్ళీ మీ క్యారెక్టర్ ఇది చేస్తున్నారు చూడు. అంటే లైక్ అంటే ఈవిడ బాగా పొసెసివ్, నేను వేరే వాళ్ళని పెట్టి చేసా అంటే నేను పొసెసివ్. అవునా, పొసెసివేనా? చాలా పసిసివ్. ఒప్పుకోకూడదు పాప మనం. అంటే ఫ్రాంక్ గా ఉండడం తప్పేం కాదు కదా, పొసెసివ్నెస్ లో కూడా లవ్ ఉంటది కదా. మరి అది అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉండాలి. ఎవరైనా మా హస్బెండ్ కి మెసేజ్ చేస్తారేమో, వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా వాళ్ళ వైఫ్ పొసెసివ్ అని ఆల్రెడీ చెప్పింది కదా, మనం చేయకూడదు అని. మీరు పొసెసివ్ అవ్వచ్చు, ఆయన కూడా ఉండాలి కదా. నేను చాలా పొసెసివ్ అండి. అమ్మో ఓన్లేండి, అమ్మాయిలకి అమ్మాయిల విషయంలో అబ్బాయిలు పొసెసివ్ ఉన్నా కూడా మేము అర్థం చేసుకుంటాం, బట్ అబ్బాయిల విషయంలో మేము ఉంటే అర్థం చేసుకోరు. ఎవరు మేమాండి? చేసుకుంటారా? చేసుకుంటే హ్యాపీనే, బాగుంటుంది. సో ఏంటి నర్మద స్టోరీ ఏంటి అసలు ఫస్ట్ అది తెలుసుకోవాలని ఉంది, ఎందుకంటే మీ లవ్ స్టోరీ, మీ జర్నీ అంతా చూసేసాం, ఈ నర్మద స్టోరీ కావాలి మాకు. నర్మద సినిమా యాక్చువల్గా నేను స్కూల్ పెట్టిన స్టార్టింగ్లో ఒక పేరెంట్ వచ్చి నాకు ఒక సుబ్లాగ్ ఇచ్చారు. ఆ పాప జస్ట్ 10th అయిపోయి 16 ఇయర్స్, 16 ఇయర్స్ పాపకి వాళ్ళు మ్యారేజ్ చేస్తున్నాము, మీరు రావాలని చెప్పి నాకు ఇన్విటేషన్ ఇచ్చారు. ఎట్లా ఉంటుంది మీకు ఆ ఫీలింగ్? నా స్టూడెంట్ 10th అయిపోగానే బాగా చదివే అమ్మాయి పెళ్ళి అయిపోతుంది అని ఒక బాధ. అక్కడి నుంచి పుట్టిన స్టోరీ ఈ నర్మద. అందుకనే దాంట్లో కూడా మాస్టర్ క్యారెక్టర్, స్టూడెంట్ క్యారెక్టర్ ఉంటుంది. సో నా లైఫ్ లో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ ని చిన్న స్టోరీగా రాసి ఆ సినిమా. ఎవరైనా ఇన్స్పైర్ అయ్యారా ఆ టైంలో మీ స్కూల్ స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ? చాలా మంది ఇన్స్పైర్ అయ్యారండి. నాకు తెలిసి నర్మదా సినిమాకి 16 మిలియన్ వ్యూస్ వచ్చినాయి, వన్ ఆఫ్ ది టాప్ షార్ట్ ఫిలిమ్స్లో అదొకటి. చాలా మంది పేరెంట్స్ ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ పిల్లలకి ఇప్పుడే మ్యారేజ్ కరెక్ట్ కాదని వాళ్ళు డెసిషన్ తీసుకున్న సందర్భాలు కూడా ఉండే ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నాకు పర్సనల్గా కాల్ చేసి పేరెంట్స్ మేము కొన్ని సంవత్సరాల తర్వాత మ్యారేజ్ చేస్తామని చెప్పినవి కూడా ఉన్నాయి ఇన్సిడెంట్స్. ఫుల్ హ్యాపీ, సాటిస్ఫాక్షన్ అనిపిస్తూ ఉండదు ఆ మూమెంట్. ఫస్ట్ మరి ఈ వెడ్డింగ్ కార్డ్ ఇచ్చిన వాళ్ళ పెళ్ళికి ముందు చేశారా షార్ట్ ఫిల్మ్, తర్వాత చేశారా? కార్డ్ ఇచ్చిన తర్వాత. కార్డ్ ఇచ్చిన తర్వాత అంటే వాళ్ళ పెళ్ళి అయిపోయిందా? అయిపోయిన తర్వాత చేశారు. ఒకవేళ అవ్వకుండా ఆగిపోయేదేమో కదా. అప్పుడు ఇంకా గ్రేట్ అచీవ్మెంట్ కదా. అది ఇంకా గ్రేట్ అచీవ్మెంట్ ఉంటుంది. లాస్ట్ లో ట్విస్ట్ ఉంది చూసారా, మీరు వెళ్ళి అలా మాస్టారు అని చెప్పి ఆ లెటర్ రాయడం స్టార్ట్ చేసిన దగ్గర ఇక్కడ నుంచి పడవలు కాళ్ళలో కారిపోతుంది. స్టిల్ ఇప్పుడు చూసినా ఆ ఎమోషన్ అలా క్యారీ అవుతుంటుంది. అంటే కొన్ని ఉంటాయి మనకి సినిమాలు కానీ సీరియల్స్ కానీ షార్ట్ ఫిల్మ్స్ కానీ, ఒకసారి చూసి అయిపోతుంది, మళ్ళీ కూడా చూడాలనిపించాలి. అంటే ఏం చూస్తాంలే, ఆల్రెడీ చూసాం కదా, బోరింగ్ అనుకున్నా ఇది ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించే అంత మంచి కాన్సెప్ట్ ఇది. అవును. సో ఇప్పటికీ మీరు మధ్యలో చూసుకుంటూ ఉంటారా? నేను చూసుకుంటానండి, తను చూడదు. అంత క్యూట్గా ఉన్నావు, ఎంత క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చావు, ఎందుకు తనకి బోరింగ్? అవునా, అంటే నేను చేసింది అది ఏదైనా మళ్ళీ ఇంకా ఒక 2-3 times చూస్తాను తప్పితే ఇంకా తర్వాత మళ్ళీ చూడు. నేను మటుకు రిపీటెడ్గా అన్ని షార్ట్ ఫిల్మ్స్ నావన్నీ చూసుకుంటాను, నర్మద కూడా ఎక్కువ రిపీటెడ్గా చూసుకుంటూ ఉంటాను. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ చేద్దాము అన్న ఆలోచన వచ్చినప్పుడు తిననే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు మీరు ఆ పాప క్యారెక్టర్ కోసం? అంటే తిననే సెలెక్ట్ చేసుకోవాలి ఏం లేదండి, వాళ్ళ క్లాస్ మొత్తంలో ఒక 25 మెంబర్స్ స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. ఒక మనకి ఏంటంటే ఒక జస్ట్ ఒక 12-13 ఇయర్స్ ఏజ్ క్యారెక్టర్ పాప కావాలి. వాళ్ళల్లో వాళ్ళ క్లాస్ మొత్తంలో కల తను కెమెరాకి సూటబుల్ అనిపించింది నాకు, అందుకని సెలెక్ట్ చేసుకున్నా. దానికంటే పర్టికులర్ రీజన్ ఏం లేదు. మరి సార్ అడగగానే ఏం చేశారు? మీరు ఈ క్వశ్చన్ నన్ను ఎందుకు అడిగారు? అప్పుడే నాకు తన మీద ఏమైనా ఇంప్రెస్ ఉందేమో. లేదు, అంటే తెలుసుకోవాలని ఉంటుంది కదా, ఇప్పుడు గుడ్ స్టూడెంట్ అయి ఉంటేనో, లేకపోతే చూడడానికి బాగుంటేనో, లేకపోతే తినలో యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయనో. చాలా మంది టీచర్స్ అంతే కదా, అప్పుడు ఎంత మంది ఉన్నా సరే
ఒక అది ఇప్పుడు అవార్డ్స్ ఇస్తూ ఉంటారు ఇండిపెండెన్స్ డే కానీ ఇలా పెట్టినప్పుడు ఓన్లీ గేమ్స్కి కాకుండా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్కి కూడా ఇస్తూ ఉంటారు, లైక్ డిసిప్లైన్లో బాగుందని. సో ఆ టైప్ ఆఫ్ నేను ఎగ్జాక్ట్లీ అండి మీరు చెప్పినట్టుగానే ఆ పారామీటర్స్ అన్నీ తనలో ఉన్నవి. తను స్టేజ్ పెర్ఫార్మెన్స్ చేసేది స్కూల్లో మంచి ఆర్టిస్ట్గా తనకి మంచి మంచి ప్రైజెస్ వచ్చినాయి. ఓకే, ఆల్రౌండ్ డెవలప్ ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ తంది. ఓకే ఓకే, అందుకే నేను తనని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, మరి మీరు ఫస్ట్ మీకు ఇలా చెయ్యాలి అన్నప్పుడు ఏమైనా షివరింగ్ కానీ భయం కానీ ఉందా, లేకపోతే ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉండింది? ఎగ్జైట్మెంట్ అంటే నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. ఇంకా సార్ అడిగేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట. ముందు మా ఫ్యామిలీ వాళ్ళకే చెప్పేవాళ్ళు ఏదైనా నాతో కమ్యూనికేట్ చేయడం, అంటే మ్యారేజ్ విషయంలో అలానే జరిగింది, షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా అలానే జరిగింది. మా పేరెంట్స్ని పిలిచి ఇట్లా చేద్దాం అనుకుంటున్నామండి చేద్దామా అని చెప్పి అడిగారు. మమ్మీ వాళ్ళు చెప్పారు అది కూడా, సార్ ఇట్లా షార్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకుంటున్నారంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో మిమ్మల్ని కాదైతే మీ వాళ్ళ ట్రాప్ లో పడేసారు. సో ఒప్పుకోవడం కూడా గ్రేటే కదా అమ్మ వాళ్ళు కూడా, అంటే చిన్నపిల్ల ఎందుకు అలా లేకుండా దట్ టు ఆ టైంలో ఆ కల్చర్ ఎలా ఉండేదంటే ఎందుకు మూవీస్ అంటేనే వద్దు అని. షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ అయినప్పుడు అలాగే ఉండేది. స్టిల్ ఇప్పటికీ కూడా కొంతమంది భయపడుతూ ఉంటారు, అదట్టు ఆ టైంలో అంటే గ్రేట్ ఒప్పుకోవడం, అంటే మీ మీద నమ్మకం అది. ఇప్పుడు కొంచెం పరిస్థితులు పర్లేదండి, తను షార్ట్ ఫిల్మ్స్ చేసిన టైంలో మేము షార్ట్ ఫిల్మ్స్ చేసిన టైంలో అయితే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అవును, అసలు అమ్మాయిలంటే షార్ట్ ఫిల్మ్స్కి ఫిల్మ్స్కి ఇప్పుడు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీకి పంపాలి అమ్మాయిని అంటే భయపడుతున్నారు పేరెంట్స్. మొత్తానికి అలా జరిగింది నర్మదా స్టోరీ, అంటే నేను అది చూస్తున్నప్పుడు చాలా ఎమోషనల్ అయ్యాను స్టిల్. సో ఆ క్యూరియాసిటీ ఉండేది, అబ్బా ఎంత బాగా చేశారు, ఇలాంటి ఛాన్స్ మాకెందుకు రాలేదు స్కూల్ డేస్లో ఉన్నప్పుడు, మనకు అఫ్కోర్స్ వస్తుంది కదా. సో అలా వచ్చింది. మొత్తానికి మీ ఇద్దరిని ఇలా ఇంటర్వ్యూ చేస్తే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు ఇప్పుడు అట్లా చెప్తుంటే మాకు చాలా హ్యాపీగా ఉంది. అప్పుడు చూస్తున్న నర్మదా, నాకు నర్మదా అనే నోటెడ్ అయిపోయింది. మీ పేరు కూడా పూజిత అని కాదు, సో అప్పుడు పూజిత కాబట్టి మాట్లాడుతున్నాను. సో ఇంకొకటి ఏంటంటే సురేంద్ర గారు, అంటే మీకు ఎంత ఇంట్రెస్ట్ డైరెక్షన్ అంటే మీరు చేసిన అప్పటి షార్ట్ ఫిలిమ్స్ అవి చూస్తేనే మనకు అర్థమైపోతూ ఉంటుంది. మీరు ఇది కాదు, ఒక ఈ ఫీల్డ్లో ఉండాల్సిన వాళ్ళు కాదు, ఈ ఫీల్డ్లోకి వచ్చి ఈ ప్రొఫెషన్లో సెట్ అవ్వాల్సిన వాళ్ళు అనే థాట్ మాకు వస్తుంది. సో మీ డ్రీమ్ ఏంటి, అదైనా డైరెక్టర్ అవ్వాలనే డ్రీమ్ అయినా? అవునండి. ఎప్పుడు నా డ్రీమ్ అనేది ఫస్ట్ ఫిలిమ్స్, నేను అంటే పెద్ద మూవీస్, పెద్ద మూవీస్ చేయాలి, ఫిలిం డైరెక్టర్ అవ్వాలి, మంచి యాక్టర్ అవ్వాలి. అంటే పర్టికులర్గా డైరెక్షను యాక్టింగ్ ఈ రెండింటిలో ఏది ఇష్టం అంటే నేను యాక్టర్ని అవ్వాలనేది బేసిక్గా నాకు కోరిక అనమాట. ఓకే. సో నన్ను పెట్టి ఎవరు తీస్తారు సినిమా అని చెప్పి నన్ను పెట్టి నేనే హీరోగా యాక్ట్ చేస్తూ నేనే డైరెక్షన్ చేసుకున్నా, అట్లా నా డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. ఓకే ఓకే, అది నా స్టోరీ యాక్చువల్గా. నేను యాక్టర్ కమ్ డైరెక్టర్ అవ్వచ్చు కూడా, చాలా మంది అయిన వాళ్ళు డైరెక్టర్ కమ్ యాక్టర్ అయిన వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. అందరూ ఇప్పుడు నేను డైరెక్షన్ చేస్తాను డైరెక్టర్ డైరెక్టర్ అంటున్నారు, కానీ నాకు బేసిక్గా యాక్టర్ అవ్వాలని, పెద్ద పెద్ద హీరోలను చూసి ఆ సిల్వర్ స్క్రీన్ మీద నన్ను నేను హీరోగా చూసుకోవాలని చెప్పి. సో నన్ను పెట్టి ఎవరు సినిమా తీస్తారు, నేను 5.6-5.7 హైట్, పెద్ద వెయిట్ లేను, పెద్ద కలర్ లేను. ఎందుకు లేదులేండి, ఇప్పుడు ప్రతి ఒక్కరు అవన్నీ కాదు, మీ డింపుల్స్కి మీ సొట్ట బుగ్గలకి ఇవ్వాలి మీకు. అందుకని పెళ్లి చేసుకున్నాం, అందుకని నేను పెళ్లి చేసుకున్నాను. ఓకే, చూసారా మీ వైఫ్ ఒప్పుకుంటే చాలండి మీరు. నేను హీరో అని తనకు అనిపిస్తే చాలు, ఇంకెవరికి అనిపించడానికి అనిపించిపోయాను. సో అట్లాగా నేను ఈ ఫీల్డ్లోకి వచ్చానండి, నన్ను హీరోగా పెట్టుకొని నేనే సినిమాలు తీస్తూ. సో ఓన్లీ నేను ఒక్కడే కాదు కదా, మిగతా ఆర్టిస్టులు ఒక సినిమా అంటే హీరో ఒక్కడే కాదు కదా, అలాగా ఈ నర్మదా క్యారెక్టర్స్ ఇలాంటివన్నీ చేయాల్సి వచ్చింది. అలా 15 షార్ట్ ఫిలిమ్స్ చేశాను, అట్లాగే నాకు షార్ట్ ఫిలిమ్స్ జర్నీ అయిపోయింది. ఒక ఫీచర్ ఫిలిం స్టార్ట్ చేశాము, అది షూటింగ్ అయిపోయింది, రిలీజ్కి రెడీగా ఉంది. ఓకే, ఇప్పుడు రెడీగా ఉంది. సో మొన్న రీసెంట్గా ఒక పోస్టర్ కూడా రిలీజ్ అయింది, ద బ్రేకప్ అని చెప్పేసి. ద బ్రేకప్, రోజు, ఇవన్నీ ఏంటంటే మా యూట్యూబ్ ఛానల్, మా ఓన్ ఛానల్లో మేము రిలీజ్ చేస్తున్న ఎపిసోడ్స్. ఓకే ఓకే, అంటే లైక్ వెబ్ సిరీస్ లాగానా, షార్ట్ ఫిలిమ్స్ లాగానా, ఎలాంటి టైప్ ఆఫ్ కంటెంట్? డిఫరెంట్, అంటే మేము వీటికి షార్ట్ ఫిలిమ్స్ అని నేమ్ పెట్టలేదు. మేము వీటికి ఏం పేరు పెట్టామంటే సిల్వర్ సిగ్నేచర్స్. ఓకే, అంటే మేము చేయబోయే ఫీచర్ ఫిలిమ్స్కి ఒక సిగ్నేచర్స్ లాంటివి అనేది మా. ఓకే ఓకే, ఎన్ని అవర్స్ ఉండబోతుంది? ఇట్ డిపెండ్స్ ఆన్ కంటెంట్ అండి. 10 మినిట్స్ ఒక ఎపిసోడ్, 10 మినిట్స్ ఉంటుంది ఒక ఎపిసోడ్, 20 మినిట్స్ ఉంటుంది ఇంకొకటి, హాఫ్ అన్ అవర్ ఉంటుంది. అట్లాగా బౌండరీస్ ఏం పెట్టుకోలేదు. మంచి స్క్రిప్ట్ ఉంటే, స్క్రిప్ట్ బాగుంటే
అది ఎన్ని మినిట్స్లో తీయగలుగుతాం అన్ని మినిట్స్లో. అంటే ఇప్పుడు ఎపిసోడ్స్ అంటున్నారు, ఆ ఎపిసోడ్ కంటిన్యూషన్ ఇంకో ఎపిసోడ్ ఉంటుందా, లేకపోతే ఆ ఎపిసోడ్ కట్ అయిపోతుందా? ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. ఎండ్ అయిపోతుంది. సింగిల్ ఒక ఒక సిగ్నేచర్ ఒకసారే ఉంటుంది ఒక కంటెంట్ బేస్డ్ మీద. ఓకే, అట్లాగే నెంబర్ ఆఫ్ సిగ్నేచర్స్. అంటే ఓవరాల్గా ఈ 2-3 అవర్స్ చూపించకుండా ఆ కంటెంట్ అంతా ఒక 10 మినిట్స్లో చూపించేస్తారు. యా, అట్ ది సేమ్ టైమ్ మా పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, ఇన్ కేస్ నేను డైరెక్షన్ ఫీచర్ ఫిల్మ్స్ నేను డైరెక్ట్ చేయగలిగితే హౌ క్యాపబుల్ అయ్యామని జడ్జ్ చేయడానికి ఒక అవకాశం ఇండస్ట్రీ. అంటే మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకొని చక్కగా రెడీ చేసుకుని. అంటే ఆడియన్స్ జడ్జ్ చేస్తారు కదా నన్ను, ఎస్ నేను దీనికి సరిపోతానా లేదా సూటబుల్. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఆలోచించేశారు. యా, ఒక 15 మినిట్స్ సినిమా నేను తీసి ఎగ్జిక్యూట్ చేస్తే యూట్యూబ్లో అసలు ఆడియన్స్ ఎలాగ దాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు, దాన్ని బట్టి నేను ఫీచర్ ఫిల్మ్ ఎలా తీయాలి ఎక్స్పీరియన్స్ కూడా మాకు వస్తుంది అని చెప్పి ఈ ఫిలింలో ఈ ఫిలిమ్స్ అన్నట్లలోనూ మెయిన్ క్యారెక్టర్స్ మా ఇద్దరువే ఉంటాయి. ఓకే ఓకే. సో నా గోల్ అన్నట్లకన్నా పూజితాన్ని పెద్ద యాక్ట్రెస్ చేయాలి. నేను అదే అడగబోతున్నాను. అంటే యాక్చువల్ పూజిత మీ డ్రీమ్ ఏంటి? నా డ్రీమ్ అంటే నేను ఇప్పుడు పర్టికులర్గా ఎలా అంటే హీరోయిన్ అవ్వాలా అంటే అన్ని మూవీస్ చేయాలనేది నాకు ఇంట్రెస్ట్ లేదు, బట్ ఉమెన్ బేస్డ్ మూవీ, లేడీ ఓరియంటెడ్ మూవీ ఏదైనా నాకు చేయడం చాలా ఇష్టం. లేడీ ఓరియంటెడ్లో కూడా చాలా ఉంటాయి, బ్రేవ్ గర్ల్ ఉంటాయి, చాలా ఎమోషనల్ పర్సన్ అయ్యే ఉంటాయి, కొంతమందికి ఇన్స్పైరింగ్గా ఉండే విమెన్ ఉంటాయి. ఎలాంటి కంటెంట్ అంటే ఇష్టం నాకు? బ్రేవ్ గర్ల్గా అంటే నయన్తారాని చూసి నాకు పోలీస్ క్యారెక్టర్ క్యారెక్టర్ ఫోన్లేండి. యాక్టర్స్కి ఉండే ఏదైనా ఒక బెనిఫిట్ ఏంటి అంటే అన్నీ అయిపోవచ్చు, లాయర్ అవ్వచ్చు, పోలీస్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు. అంటే నాకు యాక్చువల్గా ఇప్పుడు మీరు నన్ను అడిగారు నా గోల్ ఏంటని, నాకు మ్యారేజ్ బిఫోర్ నా గోల్ నేను యాక్టర్ అవ్వాలని, ఆఫ్టర్ మ్యారేజ్ నాకన్నా పెద్ద ఆర్టిస్ట్ తను, తన్నే మంచి యాక్ట్రెస్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాను, అందుకే ఈ సిరీస్ ఈ ఎపిసోడ్స్ చేస్తాను. పెద్ద మోడల్ కూడా చేస్తున్నారు మీరు, దీని మోడల్కి ఎక్కడ తీసిపోకుండా చేస్తుందండి యాడ్స్, చాలా బాగా చేస్తుంది పూజిత ఎక్స్ప్రెషన్స్. అంటే ఇదంతా మీ డైరెక్షనా లేకపోతే తనలో ఉన్న యాక్టింగ్ స్కిల్స్ అలా ఉండి మీరు చెప్పగానే గ్రాస్? డైరెక్షన్ ఒకటే, తనలో ఉన్న యాక్టింగ్ ఒకటి కాదండి, ఇద్దరం కొలాబ్ అయి చేస్తుంది, తనలో ఉన్నదండి నేను బయటికి తీస్తున్నాను అంతే. తన గ్రాస్పింగ్ పవర్ ఎంత ఉంది అంటే మీరు ఏదైనా చెప్తే వెంటనే క్యాచ్ చేస్తుంది? చాలా గ్రాస్పింగ్ పవర్ అండి, అసలు నేను ఎక్స్ప్లెనేషన్ చాలా తక్కువ చేస్తాను, అక్కడ ఏం జరుగుతుందో చెప్తాను అంతే. దాన్ని అక్కడ 10 టైమ్స్ చూపించింది. ఆ రోజు ఫిలిం మీరు ఒకసారి చూడండి, ఐ థింక్ మీరు మా ఫస్ట్ సిగ్నేచర్ చూడలేదు అనుకుంటా, మా ఛానల్లో ఉంటుంది రోజు, చూస్తాను రోజు తప్పకుండా చూడండి. దాంట్లో తను లాస్ట్ 2 మినిట్స్ తను చేసే ఎక్స్ప్రెషన్ చాలా నాకు, మేబీ ఆడియన్స్కి నాకు తెలియదు, యాజ్ ఎ డైరెక్టర్గా పర్సనల్గా నేను ఫీల్ అయింది చాలా బాగా యాక్ట్ చేసింది. అట్లాగే తను ఇంకా అది తనలో ఉన్న 50% తను చాలా పెద్ద యాక్ట్రెస్. సో అంటూ న్యాచురల్ కూడా తిను, అంటే హెవీ మేకప్స్ లేకుండా హెవీగా అంటే ఎలా ఉంటుందో అలా న్యాచురల్ ప్రెజెంటేషన్ ఉంటుంది చూసారా, అది బాగుంటుంది. థ్యాంక్ యూ. సో పూజిత మీ డ్రీమ్ ఇదైతే, అంటే మిమ్మల్ని ఎలా చేయాలి అనేది ఆయన కూడా ఒక డ్రీమ్ ఉంది, ఆయన డ్రీమ్స్ మర్చిపోయారు ఆయన, అవును మీ డ్రీమ్ గురించి ఇప్పుడు పోరాడుతున్నారంట. సో ఇద్దరు కలిపి ఫ్యూచర్లో ఏదైనా ఒక మంచి ప్రాజెక్ట్ చేయాలి అనుకుంటే ఎలాంటి ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నారు, అది ఎలాంటి కంటెంట్ ఇవ్వబోతున్నారు, మోరల్ గానా ఎలాంటి సపోర్ట్ ఆడియన్స్? ఇట్లాంటి ప్రాజెక్ట్ చేయాలి అని మేమేం డిసైడ్ అవ్వలేదండి, సొసైటీకి ఒక ఎంటర్టైనింగ్లో కానీ దేంట్లో అయినా సరే ఒక మెసేజ్ ఓరియంటెడ్ అవ్వచ్చు, ఎంటర్టైనింగ్ అవ్వచ్చు, పర్టికులర్ కంటెంటే మేము చేయాలని లేదు, బట్ ఫ్యామిలీకి ఎక్కువ రీచ్ అవ్వాలి, అందరూ చూడగలిగే సినిమాలు తీయాలనేది మా టార్గెట్. అందరూ చూడగలిగేదాన్నే ఇంకా హోమ్లీ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, కంటెంట్ డీసెంట్ మూవీస్, అంటే మిగతావి డీసెంట్ కాదని కాదు, బట్ అందరూ ఫ్యామిలీతో కూర్చొని కలిసి సరదాగా ఎంటర్టైన్ అయ్యే మూవీస్ అంటూ తనకు అవే ఇష్టం కదా చెప్తోంది కదా తను. ఒకవేళ మెసేజ్ అయితే మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ చేయాలని, ఇట్లా పర్టికులర్గానే ఇంకా మేము అంత దూరంగా ఆలోచించలేదండి. ఓకే, సో ఇన్ని షార్ట్ ఫిలిమ్స్ ఉన్నాయి కదా మీకు, మీకు ది బెస్ట్ అనిపించింది ఏంటి అంటే తనతో పూజిత చేసింది? నర్మద అండి, నర్మద ఇస్ ద బెస్ట్ ఫిలిం. Yes, my favorite also. అది నా ఫస్ట్ ఫిలిము, ది బెస్ట్ ఫిలిము, అది ఎప్పటికీ నేను మర్చిపోలేని సినిమా అది. మరి మీకు? నాకు ఇలా ద్వారా అవును అంటే నేను ఆయనతో పేరుగా చేశాను కాబట్టి. నేను సింగిల్ గా ఉంది మర్చిపోతుంటాను, మీతోనే అంటుంది. ఓకే, దాంట్లో నేను ఉంటాను, ఫస్ట్ మాస్టర్ ని. అదే అంటున్నా, మాస్టర్ లాస్ట్ లో వచ్చి పెళ్లి జడగొట్టి తీసుకొని వెళ్ళిపోయి పెళ్లి జడగొట్టి పెళ్లి చేసుకున్నా.
తర్వాత నేను అనుకున్నాను, నవ్వుకున్నాను, ఓకే ఓహో ఇలా జరిగిందా, ఓహో దీని కంటిన్యూషన్ ఉందా, నేనే మిస్ అయ్యాను, రియల్ లైఫ్లో పెళ్ళి చేసుకున్నారా వీళ్ళని, షాక్ అయ్యాను నేను. సో మామూలుగా ఎవరైనా సరే అంటే మాస్టర్ అనేసరికి ఒక రెస్పెక్టబుల్ ప్రొఫెషన్ అది. సో మనం చూడగానే భయపడతాం, కొంతమందితో చాలా జోబియల్గా ఉంటాం, మన ఇంట్లో ఫాదర్తో ఎలా ఉంటాం, మన అన్నయ్యతో ఎలా ఉంటాము, అలా కూడా ఉంటూ ఉంటాము. సో ఈ టైప్ మీకు స్కూల్లో ఉన్నప్పుడు ఈయన ఎలా ఉండేవారు మీతో, అంటే ఎంత జోబియల్గా ఉండేవారా, ఎలాంటి లేకపోతే స్ట్రిక్ట్గా ఉండేవారా, ఎలా ఉండేవారు? స్కూల్లో బాగా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు అనమాట సారు. చదివే విషయంలో కానీ డిసిప్లిన్ విషయంలో కానీ చాలా స్ట్రిక్ట్ అనమాట. ఇంకా కొంచెం ఎప్పుడైనా ఈవెంట్స్ ఏమైనా ఉన్నప్పుడు కొంచెం జోవియల్గా ఉండేవాళ్ళు. ఎలా అంటే నాకు సారం చూస్తే ఇలా ఉనికితే వాళ్ళు అనమాట. కొట్టడం కూడా చాలా గట్టి కొట్టేవాళ్ళు. అసలు నేనేమనుకున్నా అంటే పోలీసులు ఏమైనా వస్తారేమని ఇంటికి అప్పుడు. ఇది మీకు వచ్చిన తెలుసా, అప్పట్లో టీచర్స్ కొట్టబట్టే ఇలా తయారు. ఇప్పుడు పిల్లలకు ఇలా పట్టేసుకుంటానండి స్టిక్, పడే బయట కొట్టద్దు అని. ఇప్పుడు పిల్లలు స్టిక్ పట్టుకోరండి, చేతిలో ఆల్రెడీ మొబైల్ ఉంటది, పాకెట్ లోనో బ్యాగ్ లోనో ఎక్కడో అక్కడ మొబైల్, కాల్ 100 మెసేజ్ వెళ్ళిపోతుంది ఇంటికి, పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. మనం ఇంటి వాళ్ళని ఎర్రకన్ను చేసి చూసి వెళ్ళే పేరెంట్స్ ఆఫీస్ రూమ్లోకి వచ్చి కూర్చుంటున్నారు. ఎలా చదివితే అలా చదవనివ్వండి, మీరు డిస్టర్బ్ చేయొద్దని. డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు, ఇట్లాంటివి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు చాలా భయపడేదాన్ని అనమాట సార్కి. నేనేమనుకున్నా అంటే 5th నుంచి 10th వరకు నేను 5th లో జాయిన్ అయ్యాను స్కూల్లో. నేను వెళ్ళిపోయే వరకు సార్తో ఒక్కసారి కూడా కొట్టించుకోవద్దు, నేను స్టడీస్ పరంగా ఎప్పుడు కొట్టించుకోవద్దు అనుకున్నాను. స్టడీస్ పరంగా ఎప్పుడు కొట్టలేదు కానీ లేట్గా వెళ్ళానని చెప్పి స్కూల్కి ఒకరోజు కొట్టారు. అలా ఎలా కొడతారు, కొట్టారు అప్పటికి గాయం ఉందండి, తెలియదు కదండి అప్పుడు. నేను పెళ్లి చేసుకుంటాను, ఇప్పుడు పోతుంది కదా గాయం. అది మేడం నేను అప్పుడు పెళ్లి చేసుకుంటానని తెలియదు. చూసారా పార్షియాలిటీ. నాకు కూడా ఆ వీరబ్రహ్మం గారికి తెలిసినట్టు ఏమన్నా ఫ్యూచర్ గురించి తెలుసుంటే మేబీ కొట్టేవాడిని కాదు, ఎందుకు వచ్చింది లేదు రేపొద్దు మళ్ళీ నేను కొట్టింది నేను కొట్టించుకోవాలి అట్లా కడతా అని చెప్పి జాగ్రత్త పడేవాడిని. అంటే మామూలుగా మీ పేరెంట్స్ని అడిగారు కదా మ్యారేజ్ చేసుకుంటానని, మీ పేరెంట్స్ మీకు చెప్పినప్పుడు ఎలా యాక్సెప్ట్ చేశారు మీరు వెంటనే? అంటే ఇంకా మామూలుగానే మేము పేరెంట్స్ మాట విన్నాం. అమ్మ ఏంటంటే ఇప్పుడు ఇండియన్ మామ్స్ అని చెప్పి కళ్ళతో చూస్తే ఆగిపోతాం కదా, మా మదర్కి మేముగ్గురం అట్లా ఆగిపోయేవాళ్ళం అనమాట. అంటే జోవియల్గా ఉండేవాళ్ళు కానీ మమ్మీ అంటే భయం కూడా. ఇంకా మమ్మీ ఏది చెప్పినా మా మంచికి చెప్తుంది అని చెప్పి, డాడీ చనిపోయారు, మమ్మీ ఏ డెసిషన్ తీసుకున్నా మా మంచి కోసమే తీసుకుంటారు. మమ్మల్ని చూసుకుంది ఎక్కువ మా అమ్మమ్మ అండి. అమ్మమ్మ డెసిషన్ తీసుకున్నది మా మమ్మీ, మేము ఫాలో అవుతాము. ఇంకా అమ్మమ్మ ఏది తీసుకు, అంటే మీకు మామయ్యలు కానీ బాబాయిలు ఇట్లా ఎవరు సపోర్ట్? అందరూ చాలా పెద్ద ఫ్యామిలీ వాళ్ళే. ఓకే ఓకే, చాలా పెద్ద ఫ్యామిలీ, అందరూ డాడీ వాళ్ళ సైడ్ మమ్మీ వాళ్ళ సైడ్ పెద్ద ఫ్యామిలీ. ఓకే ఓకే. ఇంకా అమ్మమ్మ ఏది చెప్తే అది మంచిదే కదా మాకు కూడా అని చెప్పి ఓకే అని చెప్పేసి, ఓకే అని చెప్పేసి గిని ఇలా ఇలా ఎగురుతూ వెళ్ళి మండపం సెట్ చేసుకొని మా పెళ్లి ఫిక్స్ అయ్యాక పెళ్లి అవ్వడానికి 2 ఇయర్స్ గ్యాప్ అయింది. ఎందుకు అంత గ్యాప్ తీసుకోవడం అంటే, జస్ట్ తనకి 18 ఇయర్స్ కంప్లీట్ అయినాయి కానీ 18ఏ, బట్ అంత ఇంట్రెస్ట్ లేదు నాకు కూడా ఈ ఏజ్లో కరెక్ట్ కాదు. అడిగే వాళ్ళు కూడా జస్ట్ 10th అయింది, ఇంటర్మీడియట్ చదువుతుంది చెప్పుకోవడానికి బాగోదు కదా అని చెప్పి ఒక 2 ఇయర్స్ గ్యాప్ తీసుకున్నాము. అండర్స్టాండింగ్ కూడా పెరుగుతుంది కదా అని చెప్పి అట్లా ఒక 2 ఇయర్స్ గ్యాప్. సో ఇంటర్మీడియట్ అవ్వగానే చేసుకున్నారు, ఇంటర్మీడియట్ అయిన తర్వాత చేసుకున్నాం. ఓకే. సో హల్దీలు అన్నీ చూసాం మేము, ప్రతిదీ యూట్యూబ్లో పెట్టారు కదా హల్దీ వీడియోస్, చాలా బాగా జరిగింది, చాలా బాగా హ్యాపీ అనిపించింది, చాలా హ్యాపీ. ఒక్కటి ఏంటంటే మమ్మీ లేరు, మమ్మీ లేక ఇంకొంచెం ఎంజాయ్మెంట్ తగ్గింది. ఓకే ఓకే. ఆ మూమెంట్ లో ఏం జరిగింది? ఇంటర్మీడియట్ అంటే జనరల్ గా 16, 17, 18 ఇయర్స్ కి ఇంటర్మీడియట్ అనుకుంటారు, తనకి ఏజ్ ఒక 2 ఇయర్స్ స్టడీస్ గ్యాప్ వచ్చింది. ఓకే ఓకే. అంటే మాకు అంటే 16లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవ్వాలి. ప్రీవియస్ గా మేము చెప్పినప్పుడు కూడా కొన్ని ఇంటర్వ్యూస్ లో ఇంటర్మీడియట్ ఎట్లా 18 ఇయర్స్కి, 16 ఇయర్స్కి, 17 ఇయర్స్కి అంటే, అవునవును, తన ఏంటంటే ఒక 2 ఇయర్స్ మధ్యలో ఫిలిమ్స్ మీద తనకి ఇంట్రెస్ట్, చిన్నప్పుడే తను ఫిలిమ్స్ చేసింది. ఓకే. అలాగా కొంత ఒక 2 ఇయర్స్ గ్యాప్ వచ్చింది.
సో తను 20 ఇయర్స్కి ఇంటర్మీడియట్ అయింది. అప్పుడు ఇంటర్మీడియట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో తన మ్యారేజ్ చేసుకున్నాను. అతను 1 ఇయర్ మధ్యలో గ్యాప్ వచ్చింది స్టడీస్కి. సో 18 ఇయర్స్కి ఇంటర్ అయిపోయిన తర్వాత 19 ఇయర్స్కి సో 19 ఇయర్స్కి ఫినిష్ అయిన తర్వాత చేసుకున్నారు. అంటే ఇప్పుడు అమ్మకి ఏమైంది ఆ 2 ఇయర్స్ గ్యాప్లో? అమ్మకి మేలో కోవిడ్ వచ్చింది. ఓకే ఓకే. వచ్చింది కోవిడ్, హాస్పిటల్లో జాయిన్ చేసాము. మమ్మీ ఒక్కళ్ళే ఫస్ట్, మమ్మీకి భయం అన్నమాట, ఎక్కడ ఒక్కతే ఉండాలంటే భయం. ఇంకా అట్లా భయం పెట్టేసుకొని ఇంకా చనిపోయారు, కోవిడ్ వల్లే చనిపోయారు. సెకండ్ వేవ్ లో. ఓకే ఓకే. కొంచెం అప్పుడు మీకు తోడుగానే ఉన్నారైనా? ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఓకే ఓకే. ఎంగేజ్మెంట్ అయిపోయింది, మాది మ్యారేజ్ 1 1½ మంత్ 2 మంత్స్ లో మాది మ్యారేజ్. సెకండ్ వేవ్ బాగా సివియర్ గా ఉంది ఇండియా మొత్తం. ఓకే. అయినా కూడా ఎంత గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. కేసు వద్దండి, చూడాలి మీరు, గుర్తుపెట్టుకోండి. సీక్రెట్ గా కూడా మనుషులు ఎక్కువ పెట్టి పెళ్లి చేసుకోవచ్చు. సో అంత చక్కగా పెళ్లి కూడా జరిగిపోయింది, హ్యాపీగా ఉంది. సో ఇప్పుడు డ్రీమ్స్ అంటే ఇది చెప్పారు. ఇప్పుడు ప్రస్తుతం మీరు చేస్తున్న ప్రాజెక్ట్స్ కానీ ఏమన్నా చేస్తూ ఉన్నప్పుడు ఎవరైనా అంటే ఇంటర్వ్యూస్ చేసిన తర్వాత చాలామంది కంటపడ్డారు, మీరు ఫ్యామిలీస్, రిలేటివ్స్, ఫ్రెండ్స్, పాత వాళ్ళందరూ చూసే ఉంటారు, ప్రతి ఒక్కరు చూశారు. సో మీకు వస్తున్న కామెంట్స్ ఏంటి మోస్ట్, అంటే మీకు కాల్ చేసి వస్తున్న కామెంట్స్? మాకు కాల్ చేసి లాస్ట్ 3 ఇంటర్వ్యూస్ అప్పుడు కాల్ చేసి ఏమన్నారు, అప్పుడు కొంచెం వ్యూస్ బాగా వెళ్ళినాయి. సో ఏంటి 2 తెలుగు రాష్ట్రాలని ఊపేస్తున్నారంట మీరిద్దరు? రిలేటివ్స్ అండి, వీళ్ళ అన్నయ్య వాళ్ళు, మా పిన్ని వాళ్ళు, బాబాయ్ వాళ్ళు అందరు కాల్ చేసి బాగా ట్రెండ్ అయ్యారు, బాగా చేస్తున్నారు అని చెప్పి సపోర్ట్ చేశారు చాలా మంది. ఓకే. అప్పుడు మీరేమన్నారు? కాంప్లిమెంట్ ఇస్తే మనం లోపల ఉబ్బిపోతాం కదా. అంటే ఇంకేమంటాం అంటే అప్పటి వరకు మీ ఇన్స్టాలో రీల్స్ చూస్తూ ఎంతో క్యూట్ గా ఉన్నారు, ఎంత పద్ధతిగా ఉంది ఈ అమ్మాయి అనుకున్నాము. తీరా ఇంటర్వ్యూ వచ్చేసిన తర్వాత లేదండి. అయ్యో వినరా, వినండి, పూర్తిగా పూర్తిగా వినాలి కదా. సో ఇంటర్వ్యూ అంతా చూసాక ఇంత చిన్న పిల్లని పెళ్లి చేసుకున్నారు అన్న థాట్ కి నవ్వాలో బాధపడాలో? ఇంటర్వ్యూ చూసేంత వరకు మీకు అనిపించలేదండి చిన్నపిల్లని? మావిడ పెద్ద కనబడుతుంది అండి. మీరు అలా తయారు చేశారండి, వినండి 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 వినండి. మీరు అలా తయారు చేశారు, చీరలు కట్టిపెచ్చి, బొట్లు పెట్టి తెచ్చి, నువ్వు పెద్దగా ఉండాలి, పద్ధతిగా ఉండాలి. ఇంటర్వ్యూలోనే అలా ఉంటుందండి, మామూలుగా మీరు రీల్స్ లో చూడండి ఎంత ట్రెండీగా ఉంటుందో. ఎప్పుడు ఈ మధ్య అలా ట్రెండీగా అండి? అంతకుముందు మంచిగా శారీస్ కట్టుకుని నిండుగా. నాకు పర్సనల్గా శారీస్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. నేను రోజు కట్టుకోమన్నా నాకు శారీస్ కట్టుకోవడం చాలా ఇష్టం. ప్లీజ్ ఇలా చెప్పకే, మా వాళ్ళు తిట్టుకుంటా. పిల్లని చూసి నేర్చుకో అంటారు. సో ఎందుకు అంత ఇంట్రెస్ట్ వచ్చింది శారీస్ కట్టుకోవాలని? అంటే అట్లా అనిపించదు, ఎప్పుడు శారీ కట్టుకోవాలన్నా ముందే అన్ని అరేంజ్ చేసి. మీరు అదృష్టవంతులండి బాబు, మీరు చెప్పక్కర్లేదు. ఆ ఈవెంట్కి తగ్గట్టు తను రెడీ అయిపోతుంది, ఇంకా ప్రాబ్లం లేదు. సో అంటే ఎప్పుడు టేక్స్ చేయలేదా? ఏమన్నా షూట్ జరుగుతున్నప్పుడు ఎక్కువ టేక్స్ తీసుకోదా తను? తను ఎక్కువ తీసుకుంది, నేను ఎక్కువ తీసుకుంది. అవునా? నా టేక్స్ కూడా ఎక్కువ తీసుకునేలా చేస్తారనమాట. ఇది బాగాలేదు, అది బాగాలేదు. మాక్సిమం తను 1 or 2 నేనే ఎక్కువ టేక్స్ తీసుకుంటా. డబ్బింగ్ కూడా తను చాలా స్పీడ్గా చెప్పింది. డబ్బింగ్ కూడా బాగా చెప్తుంటాడు, ఎక్కడ స్ట్రెస్ చేయాలో, ఎక్కడ హై లెవెల్ చెప్పాలో. డబ్బింగ్ ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ రావాలి తనకి. ఓకే. డబ్బింగ్ బాగా చెప్పింది కానీ. ఓకే. ఇప్పుడు ఇది ద బ్రేకప్లో మీ ఇద్దరే ఉన్నారు అని చెప్పారు కదా, అసలు ఎలా సాగబోతుంది కాన్సెప్ట్ చూసి? మళ్ళీ ఇప్పుడున్న జనాలు ఏంటంటే ఇంటర్వ్యూస్ అవి కాదు, మీ రీల్స్ అవి పక్కకు పెట్టేస్తే షార్ట్ ఫిలిం నిజంగా విడిపోయారా? మీరు ఇలా ఎందుకు చేశారు, ఎందుకు బ్రేకప్ అయ్యిందని వస్తాయి? ఎందుకంటే ఆ షార్ట్ ఫిలిం ఎక్కడో ఉంటుంది మనకి, వెబ్ సిరీస్ ఆ బయట ఉంటుంది చూసారా, మీరు గొడవ పడిన బయట లేదో అది హల్చల్ చేస్తారు, మీరు విడిపోయారని చెప్పేసి జనాలు అనుకుంటారు. సో అందుకే ఇప్పుడు క్లారిటీ ఇవ్వండి మాకు. అంటే బ్రేకప్ సినిమా చూస్తే ప్రతి కపుల్కి వాళ్ళని వాళ్ళు చూసుకున్నట్టు ఉంటుందండి, వాళ్ళు కలుస్తారో విడిపోతారో అనేది నేను దీంట్లో చెప్పను, సినిమా చూడాలి. అంటే మ్యారేజ్ అయిన కపుల్ బ్రేకప్ ఆ లేకపోతే లవ్ లవ్ కపులా? ఏదైనా అనుకోండి, ఇలాంటి డిస్కషన్స్ ఉంటాయి మ్యారేజ్ కి బిఫోర్ ఇలాంటి డిస్కషన్స్ ఉంటాయి. సో అంటే మీకు ఎందుకు వచ్చింది ఆ థాట్? ఏదండి ఈ కపుల్ కి ఇలాంటి డిస్టర్బెన్సెస్ వస్తాయి అంటే మీకు వచ్చింది? మేము కూడా కపులే కదా, అంటే క్యూట్ కపుల్ కదా. కపుల్ కదా
క్యూట్ కపుల్ అంటే మేమిద్దరం గొడవ పడమే మేడం, మేమిద్దరం కూడా గొడవ పడ. అయితే పూజిత సురేంద్ర ఇంటి లోపల ఎలా ఉంటారు అనేది సినిమా అర్థమైంది. ఇదేంటి కొత్త కథ రాస్తున్నారు మీరే అన్నారు కదా కపుల్ మధ్యలో వచ్చే డిస్కషన్స్ గొడవలు అంటే మీకు ఎలా థాట్ వచ్చిందంటే మేము కపులే కదా అన్నారు. సో మీరు లోపల ఎలా ఉంటారు అనేది షార్ట్ ఫిల్మ్ అని చెప్పండి. ప్రతి కపుల్ గొడవ ఎందుకు పడతారంటే మెయిన్గా వాళ్ళని వాళ్ళు ఎక్కువ ప్రేమించుకుంటారు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య గొడవలు వస్తాయి. ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంది కాబట్టి గొడవలు వస్తాయి. ప్రేమ లేదనుకోండి వీడితో మనకి ఎందుకులే అని చెప్పి మనకి ఎందుకులే అని వదిలేస్తాం. భార్య భర్తలు అంటేనే గొడవలు. ఆ కపుల్స్ మధ్య జరిగే ఆ గొడవల్ని చిన్న కామిక్గా చేసి ట్రై చేశాను, ది బ్రేకప్ అని. కామిక్ అండి, కపుల్ గొడవ పడితే మీ కామిక్? కపుల్ గొడవ పడడం అనేది కామిక్కేనండి, కొట్టుకొని చేస్తారు. చచ్చేంత వరకు ఎందుకు కొట్టుకుంటారు? ఏడుస్తారు, తినరు, అంతే, నిద్రలు ఉండవు, చాలా అవన్నీ ఉన్నాయా ఇందులో? జస్ట్ ఒక 11 మినిట్స్ ఫిలిం అంతే. ఓకే, ఏంటంటే కపుల్స్ మధ్యలో జరుగుతున్నప్పుడు ఇట్లా ఉంటుంది, ఇంత సీరియస్గా ఉంటుంది అనుకుంటాం, కానీ అయిపోయిన తర్వాత అబ్బా అవి మనం గొడవ పడుకున్నాం కదా అని గుర్తొచ్చినప్పుడు ఎంత స్వీట్ మెమరీస్ కానీ కామెడీగా ఉంటుంది అనేది చూపించారు. సో మొత్తానికి అలా ఒక ద బ్రేకప్ అనే ఒక షార్ట్ ఫిలిం, షార్ట్ ఫిలిం అనే సిగ్నేచర్, సిల్వర్ సిగ్నేచర్స్, సిల్వర్ సిగ్నేచర్ 2. సిగ్నేచర్ 2. 3లో ఏముండబోతుంది? 3లో లైఫ్ ఆఫ్ గ్లూ అని చెప్పి ఒక ఎన్ని కాన్సెప్ట్స్ రెడీ చేసుకున్నారు? చాలా ఉన్నాయండి, అరౌండ్ 15 కాన్సెప్ట్స్ వి ఆర్ రెడీ విత్. 15. యాక్చువల్గా మీ ప్రొఫెషన్ వచ్చేసి కంప్లీట్ డిఫరెంట్. సో మీకు ఒక ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇవి అప్పుడప్పుడు చేస్తున్నారు, మరి ఆ ప్రొఫెషన్ అంతా పక్కకు పెట్టేసి ఓన్లీ దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, లేకపోతే అది కూడా రన్ అవుతుందా? అది కూడా అండి. రెండు మేనేజబుల్ అమ్మా మీకు? రెండు మేనేజ్ అవుతే నా వైఫ్ కూడా నాకు హెల్ప్ చేస్తుంది. స్కూల్ నేను దేంట్లో ఎడిటింగ్ షూటింగ్స్కి స్క్రిప్ట్స్ ఇలానే వర్క్ చేసుకునేటప్పుడు తన స్కూల్కి వెళ్ళి స్కూల్ చూసుకుంటూ ఉంటుంది. తనే ఒక స్కూల్ పిల్లలా ఉంటుంది, తను స్కూల్కి వెళ్ళి చూస్తే ఎవరింటారు చెప్పండి. మరి తన ఏజ్లోనే కదండి నేను స్కూల్ పెట్టాను. ఆయన 19 ఇయర్స్లో. ఇప్పుడు తన ఏజ్లో స్కూల్ లీడ్ చేస్తుందో అదే ఏజ్లో నేను స్కూల్ని లీడ్ చేశాను. ఇప్పుడు స్కూల్ని లీడ్ చేశారు, అమ్మాయిని లీడ్ చేశారు, పెళ్లి చేశారు. అమ్మాయిని లీడ్ చేయలేదండి. అమ్మాయి మేడం గారు ఇంటర్వ్యూ చాలా కాంప్లికేటెడ్గా ఉంది. ఏంటండి సిఏడి క్వశ్చన్స్ ఇవి? ఎలా ఎలా పడేశారు ఆ అమ్మాయిని? ఇప్పుడు తను ఏం చెప్పింది మీకు ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలంది? బ్రేవరీ, సంథింగ్ లైక్ డేరింగ్ అండ్ డాషింగ్ అని చెప్పింది. అలాంటి అమ్మాయిని పడేయడం అంత ఈజీయా? మీరు ఛాన్స్ ఇచ్చి పడేశారు. పడేయాలంటే ముందు వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాలి, అదే స్ట్రాటజీ. స్ట్రాటజీస్ మో అప్పట్లోనే స్ట్రాటజీస్, మనం బిగ్ బాస్ లోనే స్ట్రాటజీస్ అనుకున్నా. స్ట్రాటజీస్ లేకపోతే ఇంత స్కూల్ పెట్టి ఎట్లా నడిపిస్తారు చెప్పండి? కాదు నాకు ఎక్కడ అంటే బ్రేవ్గా ఉండేవి కావాలి, నాకు ఇవి కావాలి. నాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ అంటే ఫస్ట్ అక్కడ కొట్టారు మీరు యాక్టింగ్. ఓ ఛాన్సెస్ అమ్మా ఈసారితో ఉంటే బోల్డ్ షార్ట్ ఫిలిం చేయొచ్చు. అప్పుడు తెలియదు చిన్న ఏజ్గా మా మమ్మీ చెప్పింది ఓకే ఆ సినిమా చేయొచ్చు అలానే అనుకునేదాని. అంటే నేను 7th వరకు ఉన్న ఇంట్రెస్ట్ నాకు ఏంటంటే కొంచెం 10th వచ్చాక స్టడీస్ మీదకి షిఫ్ట్ అయింది అనమాట. తర్వాత డాడీ లేకపోవడం, మమ్మీ నేను చూసుకోవాలి, స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయింది, మూవీస్ మీద తగ్గిపోయింది. ఓకే, ఇంకా మమ్మీ కోసం అన్న, మమ్మీ వాళ్ళు చెప్పారు కదా మంచిదే కదా అన్నట్టు ఒప్పుకున్నాను. పెళ్లి చేసుకుని మళ్ళీ ఇప్పుడు మూవీస్ వైపుకి వెళ్ళి మళ్ళీపోయాను. ఓకే, ఏమైనా ఛాన్సెస్ వస్తున్నాయండి పూజితకి అంటే బయట నుంచి ఏమైనా వెబ్ సిరీస్ నుంచి కానీ? అంటే ఫీచర్ ఫిలిమ్స్ ఇంకా మాకు ఎవరు అప్రోచింగ్ రాలేదు. 1 or 2 సీరియల్స్ వాళ్ళు అడిగారు కానీ వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. ఎందుకని సీరియల్స్ ఇంట్రెస్ట్ లేదు? అంటే ఫిలిమ్స్ అనేవి మాకు ఫస్ట్ నుండి ఫిలిమ్స్ సీరియల్స్ని ఇంట్రెస్ట్ లేదని కాదు, ఫిలిం టార్గెట్గా పెట్టుకున్నాము. ఇండస్ట్రీ అదే సిల్వర్ స్క్రీన్ మీద చేయాలనేది మా టార్గెట్. ఓకే, బుల్లితెర, బుల్లితెర కూడా చేయాలి అంటే ఇప్పుడు దానికన్నా బుల్లితెర కదండి. దీంట్లో చేస్తున్నప్పుడు టీవీలో చేయడానికి మాకేం లేదు అబ్జెక్షన్, బట్ గోల్ అనేది ఒకటి ఉంటుంది కదా, దాన్ని రీచ్ అవ్వాలి. ఒకవేళ అందులో ఏదైనా ఒక మంచి మూవీలో ఆఫర్ వచ్చి దానికి వేస్తే తర్వాత ఏమైనా సీరియల్స్ షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందా? సిచ్యువేషన్ ఆపర్చునిటీస్ అంతే. మరి మీకు ఇంట్రెస్ట్ అయినా సీరియల్స్ చేయడం? అంటే నేనేమనుకుంటున్నానంటే అప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏంటి అనేది అప్పుడు డెసిషన్ దాన్ని బట్టి తీసుకుందాము. ఓకే ఓకే, సో గో విత్ ఫ్లో ఫ్లో అంతే. అన్నీ రావాలి కదా, స్క్రిప్ట్,
ఛానల్ అన్ని కన్సిడర్ అవ్వాలి కదా. అంతేకాదు లే, గో విత్ ద ఫ్లోనే కాదు, సారే చెప్తా అది సార్ మన మంచిగా. అప్పుడు అమ్మ ఉండేవారు, అమ్మ చెప్పేవారు, ఇప్పుడు సార్ ఉన్నారు. సో అమ్మ నాన్న లేని లోటు అంటే తీరుస్తున్నారు. అఫ్ కోర్స్ అసలు నాకు నేను ఏం చెప్తారంటే, ఇప్పటికైనా ఎవరికైనా ఒక వైఫ్కి వాళ్ళ మదర్ ఉంటారు, ఫాదర్ ఉంటారు, హస్బెండ్ ఉంటారు. నాకు హస్బెండ్, మదర్, ఫాదర్ అన్ని మీరే సార్ అని చెప్తా. నేను ఎప్పుడు చెప్పిన ఆయనకి ఏ విషయంలో అంటే ఆయన మిమ్మల్ని తక్కువగా చూడడం కానీ ఇలాంటివి అసలు అసలు లేదండి. ఇప్పుడు తక్కువగా చూడరు. ఆయన ఏదైనా డెసిషన్ తీసుకున్నా ఫస్ట్ నాకు చెప్పి డెసిషన్ తీసుకుంటారు. అది గుడ్ థాట్ కదా. చిన్నపిల్ల తను ఏం చెప్పిద్ది అట్లా ఆయనకు ఉండదు అనమాట. నన్ను అడిగి తల్లి ఇలా చేద్దాం అనుకుంటున్నాను, చేద్దామా అబ్బాయిలు, మేము అబ్బాయిలము, మేము చెప్పినట్టు వినాలి, ఇది వీళ్ళకి ఇట్లా చేయాలి అని ఒక డామినేషన్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా. ఈయనకి డామినేషన్ అంటే ఏంటంటే, చిన్నపిల్ల తెలీదు తనకి నేను చెప్పాలి అని ఉంటది, కానీ నన్ను డామినేట్ చేయాలన్న ఒపీనియన్ మాత్రం లేదు. ఏదైనా చెప్తున్నప్పుడు మీరు మాట్లాడితే సీరియస్ అవ్వడం అలాంటివి ఏమీ లేవా? కొంచెం కోపం, కోపం ఎక్కువైంది, కోపం ఎక్కువ. కానీ నా కోసం చాలా తగ్గించుకున్నారు కోపం. అవునా? నేనేంటంటే ఏమైనా చిన్నగా అరిచినా కూడా నాకు ఏడుపు వచ్చేస్తుంది అనమాట. నేను బాధపడుతున్నాను పాపం, చాలా కోపం తగ్గించుకున్నారు ఆయన. అవునా? మరి ఏడుస్తూ ఉంటే తట్టుకోలేరు కదా మీరు కూడా? అస్సలు ఆయన అస్సలు తట్టుకోలేరు. ఎవరు ఎక్కువ అలుగుతూ ఉంటారు? ఇద్దరం అలుగుతాం. ఫస్ట్ స్టార్టింగ్ లో నేను ఎక్కువ అడిగేవాడిని, ఇప్పుడు ఈ పిల్ల ఎక్కువ. అంతేగా మన సైడ్ మాటలు పిల్లే, చిన్నపిల్లలు పిల్ల అని అంటామండి. ఈయన బాగా అలిగేవారు ఇంతకు ముందు, ఇప్పుడు ఆయన కొంచెం మాట వింటున్నారని నేను. అబ్బాయిలు అలగడం ఏంటండి? ప్రేమండి, ప్రేమతో అలిగేవాడిని. అమ్మాయిలు అలిగితే క్యూట్ గా ఉంటారు విన్నాను, కానీ అబ్బాయిలు కూడా అలుగు చాలా క్యూట్. ఈయనైతే నాకు బాగా క్యూట్ గా అనిపిస్తారు. మాట్లాడు గంట అదే సంగతి. నేను ఇంకా ఏంటి మాట్లాడలేదు, అలిగినా అనుకునేవాడిని. ఓహో క్యూట్ గా ఉండేవాడిని. అవును, ఇంకెంత ఆనందం. సో అట్లా, సో అంటే మామూలుగా స్కూల్ డేస్లో ఉన్నప్పుడు నీకు ఒక గోల్ ఉండేదంట, ఇప్పుడంటే యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ అప్పుడు అన్నారు కదా, మొత్తం నాకు స్టడీస్ మీదకి డైవర్ట్ అయింది అని చెప్పి. ఆ మూమెంట్లో మీరేమనుకునే వాళ్ళు, మీ గోల్ ఏంటి అప్పుడు, డ్రీమ్ ఏముంది? అప్పుడు నేను ఐఏఎస్ అవుదాము, ప్రిపేర్ అవుదాము అనుక. సేమ్ పిచ్ కానీ అవ్వలేదే, చాలా బ్రెయిన్ ఉండాలి. నేనేమన్నా ఈయన ఇప్పుడు ఏమంటారంటే, నువ్వు చెయ్యి, నువ్వు చేస్తావు అంటే నేను నేను సపోర్ట్ చేస్తాను కదా, నేను నేను సపోర్ట్ చేస్తా కన్ఫర్మ్. నువ్వు చేస్తావా? ఓకే నేను సపోర్ట్ చేస్తా. పూజిత ప్లీజ్ చేయవా, ఐఏఎస్ అవ్వవా? అవ్వచ్చు కదా అంటే అనుకుంటున్నాము. ఇప్పుడు చక్కగా చదువు అంటే ఇంత బ్రేవ్ గర్ల్, ఏదైనా సాధించగలవు అన్న ఆలోచన ఉన్నప్పుడు తనకి సపోర్ట్ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది కదా. సో చక్కగా చెయ్యొచ్చు. అప్పుడు ఐఏఎస్ అయ్యాక మళ్ళీ మంచిగా ఇంటర్వ్యూ మళ్ళీ ప్లాన్ చేయాలి. ఓకే. సో మరి తన డ్రీమ్ ఫుల్ఫిల్ చేయడానికి ఏమన్నా కొంచెం సహకరిస్తూ ఉంటారా? ఫుల్ఫిల్ చేయడానికి మనం ఎవరం? తనకి ఇంట్రెస్ట్ ఉండాలి, సపోర్ట్ కూడా చేయాలి కదా. సపోర్ట్ 100% సపోర్ట్. ఇప్పుడు తను మాక్సిమం అయిపోయి వచ్చింది డిగ్రీ ఫైనల్ ఇయర్, నెక్స్ట్ తను ఏం చదువుతానంటే అది అంతే. ఆయన సపోర్ట్ చేయడమే కాకుండా స్టడీస్లో హెల్ప్ చేస్తారన్నమాట. మ్యాథ్స్, స్టాటిస్టిక్స్ బాగా చెప్తారు. అవునా? ఓకే, ఇప్పుడు నన్ను అడగొద్దే. ఓకే. సో అక్కడ నుంచి డౌట్స్ క్లారిఫై చేసుకొని చక్కగా ఎగ్జామ్స్ రాసి వస్తూ ఉంటావు. ఇప్పుడు కూడా గుడ్ స్టూడెంట్ అయినా ఏమైనా మారిందా? చాలా మంచి స్టూడెంట్ అండి, బాగా చదివింది, చాలా బాగా చదివింది. అయితే అయిపోతుంది తన ఐఏఎస్? చాలా షార్ప్. ఒకటే చెప్పనా పూజిత, ఒక మంచి లైఫ్ వచ్చింది మీకు. అంటే ఎవరి లేని లోటు కూడా తీరుస్తున్నారు అంటే హస్బెండ్ సపోర్ట్ మెయిన్ ఉండాలి. ఆయన సపోర్ట్ ఉన్నప్పుడు చక్కగా మీరు ఏమనుకోవాలనుకుంటున్నారో అవన్నీ అయిపోండి. అయిపోతే పైనుంచి అమ్మ నాన్న కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడు మీ వారు కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఐఏఎస్ హస్బెండ్ అంటే ఏం చెప్పు, ఇంకా కావాల్సింది కాబోయే ఐఏఎస్ పూజిత అని చెప్పి పెడతాను నేను. నేను అంటాను ఐఏఎస్ అవుదాం అనుకుంటున్నాను సార్, ఇట్లా నేను చదువుదాం అనుకుంటున్నాను అంటే, అవును ఎన్ని రోజులు సురేంద్ర కుమార్ వాళ్ళ వైఫ్ పూజిత అని చెప్తావు, నేను ఐఏఎస్ వాళ్ళ హస్బెండ్ అని నేను చెప్పుకుంటాను బాబు అని. లేదు, నేనేమో నర్మదా వాళ్ళ హస్బెండ్ని ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాను, నర్మదా అని చేయాలి. ఆ నర్మదా ట్యాగ్ ఇచ్చింది కూడా నాకు. అవును. సో పూజిత, స్వీట్స్ ఉన్నాయి రెడీగా, స్వీట్ అసెంబ్లీలోవి
టేస్ట్ చేసి ఎలా ఉందో టేస్ట్ చెప్పి ఈ స్వీట్ ఎంత స్వీట్గా ఉంటే అంత స్వీట్ మెమరీ చెప్పాలి. ఉట్టుట్టి స్వీట్ మెమరీస్ కాదు, బాగా మోస్ట్ స్వీట్ మెమరీ. ఓకే ఓకే, కొంచెం తక్కువ స్వీట్ ఉంటే బాగుండు. జెన్యున్గా స్వీట్ అంటే స్వీట్ లేకుండా ఉండదు. బాగుందండి, చాలా బాగుంది స్వీట్. ఇప్పుడు మావిడితో నా స్వీట్ మెమరీ చెప్పాలి. అంతే అంటే నాకు తన్ను చూసిన క్షణం నుండి ఈ క్షణం వరకు తనతో ఉన్న ప్రతి మూమెంట్ చాలా స్వీట్ అండి. నేను దాంట్లో ఏరలేను. ఈ మూమెంట్ స్వీట్, ఎమోషనల్ అవ్వాలి, నవ్వకూడదు ఇలాంటి టైంలో. ప్రతి మూమెంట్ తను చూసిన క్షణం నుండి ఈ రోజు వరకు తనతోనే 24 అవర్స్ తనతోనే స్పెండ్ చేయాలనిపిస్తుంది. మాక్సిమం నా డే తనతోనే స్పెండ్ చేస్తాను నేను. ఇలాంటి వాళ్ళు ఉంటే ఇంకేంటి, అంత ఇష్టం నాకు తనంటే. నాకు ప్రతి మూమెంట్ స్వీటే తల్లి. ఇప్పుడు ఇప్పుడు మీరు ఏం చెప్తావు తల్లి, కాపీ పేస్టేనా? మీరు ఎందుకు హింట్ ఇస్తున్నారు అదే చెప్పమని. మీరు సార్ అయితే నేను స్టూడెంట్, మీకు ప్రోమాక్స్ అంటే స్వీట్ అంటే అన్ని స్వీటే. కానీ నాకు అబార్ట్ అయినప్పుడు నేను ఏడుస్తున్నాను. ఏడుస్తుంటే వచ్చి నువ్వు పిల్లలు లేరని నువ్వు ఫీల్ అవుతున్నావేమో, కానీ నాకు ఆ ఫీలింగ్ లేదు. నాకు నువ్వే పెద్ద చిన్న పిల్లవు నువ్వు. నాకు పిల్లలు పుట్టినా కూడా నాకు ఫస్ట్ డాటర్ నువ్వే నాకు అని చెప్పి చెప్తారు. అది నాకు స్వీట్ అండ్ క్యూట్ మూమెంట్. ఒక మంచి సపోర్ట్ మూమెంట్ కూడా అదే. చాలా అవునండి. అంతేనా అంటే ఇప్పుడు రాబోయే పిల్లలు కూడా జూనియర్ సురేంద్రలా ఉండాలనుకుంటారా, జూనియర్ పూజితలా ఉండాలనుకుంటారా? జూనియర్ పూజిత అంటే నాకు చెప్పడం కూడా అలాగే చెప్తారు, పోలికలు నీవే రావాలి, నీ అంత క్యూట్ గా ఉండాలి అని ఆయన అంటారు. అసలు అబ్బాయి వద్దనుకున్నానండి నేను, ఇంకా అమ్మాయే కావాలండి. అమ్మాయే కావాలి, అది కూడా పూజితల. ఇప్పుడు అబ్బాయిలందరూ ధర్నా చేయాలి, ఎందుకొద్దు మేము కామెంట్. మీరు కూడా అబ్బాయేగా, అబ్బాయి ఎందుకొద్దు అంటున్నారు? అబ్బాయి కావాలి. ఓకే, అబ్బాయి అమ్మాయి ఇద్దరు కావాలి, చక్కగా క్యూట్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది. సో ఇదన్నమాట. సో ఇంత స్వీట్గా ఇంత క్యూట్గా ఉంటున్నారు, ఎప్పుడు మీకు దిష్టి తగలకుండా సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏవైతే మీ డ్రీమ్స్ ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలి. పూజిత నేను చెప్తున్నాను, ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా నువ్వు ఐఏఎస్ అవ్వు, అప్పుడు మళ్ళీ మంచి ఇంటర్వ్యూ చేద్దాం, నీ గోల్ ఫుల్ఫిల్ చేసుకో. థ్యాంక్ యూ. మీకు అప్ప చెప్తున్నాం పూజిత, ఎందుకంటే చిన్న పిల్ల కాబట్టి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, అంత క్యూట్గా అనిపిస్తుంది. అంటే పూజితని చూడగానే ఒక ఇంట్లో ఆడపిల్లలాగా అనిపిస్తుంది మాకు. సో బరువు బాధ్యతలన్నీ వాళ్ళ పేరెంట్స్ మీకు పెట్టారు కాబట్టి తను మీరే చూసుకోండి. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు కూడా బాగా బాగా జరిగింది ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ, మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని ఇలా కలిసి ఇంటర్వ్యూ చేయడం. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, క్యూట్ కపుల్ ఇంటర్వ్యూ. మరిన్ని ఇంటర్వ్యూస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అండ్ టిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ అనుష సైనింగ్ అప్. బై బై.